ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే పదిహేను మ్యాచ్లు ఆడేసింది అందులో పద్నాలుగు లీగ్ మ్యాచ్లు మరొకటి కీలకమైన తొలి క్వాలిఫైయర్ అయితే పదిహేను మ్యాచ్లు ఆడినా గ్లెన్ ఫిలిప్స్ కు మాత్రం అవకాశం దొరకలేదు సీజన్లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు పక్కా వైట్ బాల్ ఫార్మాట్ ప్లేయర్ను ఏ జట్ అయినా ఇలా పక్కన పెట్టేస్తుందా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు అసలు కెప్టెన్ కమిన్స్ ఆలోచన ఏంటి ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది తొలి క్వాలిఫైర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత టీం మేనేజ్మెంట్ పై విమర్శలు పెరుగుతున్నాయి అసలైన ఆయుధాన్ని ఇప్పటికైనా ప్రయోగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆడిన్స్ లేదు సరే కీలకమైన రెండు క్వాలిఫైయర్ లోనైనా బర్లో దింపాలని ఎస్ఆర్ హెచ్ అభిమానులు కోరుతున్నారు నిజానికి తొలి క్వాలిఫైయర్లోనే ఫిలిప్స్ ఆడతాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ కెప్టెన్ కమిన్స్ మాత్రం షాక్ ఇచ్చాడు కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ గా నైనా ఆడించలేదు జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఆడడానికే అవకాశం ఉంటుంది ఆ లెక్కన కమింట్స్ ఎలాగో జట్టులో ఉండాల్సిందే పైగా కమిన్స్ కెప్టెన్ వికెట్ కీపర్ ఆటగాడిగా ఉండాల్సిందే ఓపెనర్ గా ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ఆడాల్సిందే కానీ మరో ఆటగాడిగా ఫిలిప్స్ వైపు టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు చూడట్లేదన్నదే చర్చ ఆరంభంలో కొన్ని మ్యాచ్ల్లో మరక్రమ్ కు ఛాన్స్ దక్కింది సరైన ఫామ్ అందుకోకపోవడంతో మరక్రమ్ ను తప్పించారు మరక్రమ్ ప్లేస్ లో అయినా ఫిలిప్స్ ను ఆడిస్తారని అభిమానులు ఆశపడ్డారు కానీ జెన్సన్ కు మేనేజ్మెంట్ జే కొట్టింది ఆ తర్వాత విజయకాంత్ విస్కాంత్ ను జట్టులోకి తీసుకుంది వివిధ కాంబినేషన్స్ ని ప్రయత్నించిన ఎస్ఆర్ హెచ్ ఫిలిప్స్ ను మాత్రం బెంచ్ కే పరిమితం చేస్తోంది తొలి క్వాలిఫైయర్ లో విజయకాంత్ విస్కాంత్ కు బదులుగా న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ ను ఆడిస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయినా ఫిలిప్స్ సాదాసీదా ఆటగాడేమీ కాదు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అవసరమైతే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు అన్ని విభాగాల్లోనూ వరల్డ్ క్లాస్ ప్లేయరే ఇప్పటికే వివిధ లీగుల్లో తానేంటో నిరూపించుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ లోను తనదైన ముద్ర వేశాడు మూడు ఫార్మాట్లలోనూ మొనగాడే అనిపించుకున్నాడు ఇప్పటి వరకు ఫిలిప్స్ డెబ్బై నాలుగు అంతర్జాతీయ టీ ట్వంటీలో బర్లో దిగాడు ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేడు పరుగులను పూర్తి చేశాడు ఇందులో రెండు సెంచరీలున్నాయి పది హాఫ్ సెంచరీలను ఫిలిప్స్ ఖాతాలో వేసుకున్నాడు రెండు వందల ముప్పై టీ ట్వంటీల్లో ఆరు వేల అరవై ఒక్క పరుగులు చేశాడు ఐదు సెంచరీలు నలభై హాఫ్ సెంచరీలు కొట్టాడు ఇప్పటికైనా ఫిలిప్స్ ను తుది జట్టులోకి తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు యువ ప్లేయర్ ను తీసుకోకపోతే హెచ్కే నష్టమని తేల్చి చెబుతున్నారు బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడే సత్తా ఫిలిప్స్ కు ఉందంటున్నారు జట్టు అవసరాలకు తగినట్టుగా సేవలు అందించగలడంటున్నారు దీంతో తర్వాతి మ్యాచ్లో అయినా ఛాన్స్ దొరుకుతుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు